సమాజంలో జోగిని దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు తగు చర్యలు చేపట్టాలని రాయదుర్గం అర్బన్ సీఏ సురేష్ బాబు వెల్లడించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాయదుర్గం నియోజకవర్గంలో జోగిని వ్యవస్థను రూపుమాపేందుకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో 263 మంది జోగి నీరు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. జోగినీలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని సర్వే సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లోగా సమగ్ర సర్వే పూర్తి చేసి ఉన్నత స్థాయి అధికారులకు పంపుతామన్నారు. జోగినీలు ఆశ్రయించేందుకు వసతి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సమాజంలో జోగినేలపై వివక్ష చూపితే అటువంటి వారిపై చట్టరీత్యా తగు చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బందితో పాటు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఈ జోగిని వ్యవస్థ వారి సంక్షేమం కొరకు ప్రత్యేక దృష్టి సాధించబడినది. ఇందులో భాగంగా ఈ జోగిని వ్యవస్థను సమాజంలో రూపుమాపేందుకు ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయాలు అందించబడుతుంది, వారి సంక్షేమం కొరకు ఏ విధంగా చర్యలు తీసుకునబడుతున్నాయి అనే విషయాన్ని, అంతేకాకుండా వారి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేయబడుతున్నాయి, వాళ్ళకి రేషన్ కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, వారి ఆరోగ్యం కోసం కావచ్చు, ఎటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి అనే విషయంగా మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మా మహిళా పోలీసుల ద్వారా వారి ఈ వీటి గురించి సమగ్ర సర్వేని నివేదికను తయారు చేసేందుకు మన మండలంలో రాయదుర్గం మండలంలో దూరం మరి అర్బన్ పరిధిలో సుమారుగా 263 మందిని గుర్తించడం జరిగింది. వీరి యొక్క ప్రస్తుతం వీరి యొక్క జీవన శైలిని గురించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి సమగ్ర సర్వేను మా మహిళా పోలీసులు తయారు చేసి ఒక నివేదికను గవర్నమెంట్ జిల్లా ఎస్పీ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ సమాజంలో పురాతన కాలం నుంచి పాతుకొని పడినటువంటి ఈ వ్యవస్థని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి పోలీస్ శాఖల తరపున కోరుచున్నాము. అంతేకాకుండా ఈ జోగిని వ్యవస్థను ఎవరైనా కానీ ప్రోత్సహించినా లేదా బలవంతంగా చేయాలని బలవంతం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుని పడతాయని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారి యొక్క ఇబ్బందులని, వారి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదన్న విషయంగానే ఈ మా యొక్క మహిళా పోలీసుల ద్వారా ప్రతి ఇంటింటికి సర్వే చేసి ఒక నివేదికను తయారు చేయడం జరుగుతుంది. వారిలో ఒక సమస్యను గుర్తించడం జరుగుతుంది. ఆ సమస్యలు, వారి యొక్క సంక్షేమం గురించి నివేదిక తయారు చేసి మా జిల్లా ఎస్పీ సార్ గారికి అందజేసి మా వసతి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని వసతులు, పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వృద్ధ పింఛన్లు కావచ్చు, లేదా వికలాంగులు, వాళ్ళలో వికలాంగులు అంటే వాళ్ళకు కూడా పింఛన్ కూడా అందజేయడం జరుగుతుంది. అవన్నీ వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా, వారికి చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా సమగ్రంగా సర్వే చేస్తున్నాం.